లండన్ టూర్ ఏం జరిగింది అవినాష్ రెడ్డి గారి కేసు ఎందుకు పక్క దోకెళ్ళిపోయింది ఈ మూడు వారాల వాయిదా తర్వాత ఏం జరగబోతుంది ఈలోపు ఆర్థిక వన్ ఏ టూ కలిసి ఒకేసారి లండన్ వెళ్ళడం ఏంటి సిబిఐకి పిల్లల్ని కలవడానికి అని చెప్పడమేంటి అక్కడ హరీష్ చాల్వే ఎవరైతే ఈయన కేసు చేసే హరీష్ చాల్వే గారు మూడో పెళ్లి చేసుకోవడం ఏంటి ఆ పెళ్లికి ఈయన అటెండ్ అవ్వడం ఏంటి అతని ద్వారా ఇంకేమైనా వెసులుబాటు చేశారా లేకపోతే డబ్బు లావాదీలు ఏమైనా చేశారా డబ్బులు వేసుకుంటున్నారా డబ్బులు తీసుకుంటున్నారా అంటే దాచుకుంటున్నారా దాచుకున్నవి తెచ్చుకుంటున్నారా లేకపోతే పూర్తిగా ఇక్కడ కేసులు ఇరుక్కున్నాక విజయ్ మాల్యా నిర్వాణ మోడీ లాగా దాక్కోవడానికి ఒక సపరేట్ దీవి లాంటిది ఏమైనా సెలెక్ట్ చేసుకుంటున్నారా ఇక్కడ కేసులు పడగానే ఇమీడియట్గా వెళ్ళిపోవడానికి ఈ ముందుగానే సిటిజన్షిప్ తెచ్చుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా ఇవంతా ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి మనము ఈరోజు పూర్తిగా డైవర్ట్ అయిపోయి ఈరోజు ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన కేసు ఇప్పటికిప్పుడు అరెస్ట్ అవ్వడం ఏంటి దీని గురించి మనం ఎంక్వైరీ చేయడం ఏంటి ఆయన ప్రశాంతంగా లండన్ నుంచి పక్కకు వచ్చేయడం ఏంటి లండన్ తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళడం ఏంటి దీని గురించి ఏటీవీ ఛానల్ చర్చించుకోకపోవడం ఏంటి దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారండి సో నాకు తెలిసి ఈరోజు గారు మూడు వారాలు వాయిదా వేసినా ఆ టైంకి ఆయన అందుబాటులో ఉంటారు సో అక్కడ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది అదొక పర్వం ఇక్కడైతే సిద్ధార్థలుద్ర గారు ఫోర్ నాట్ నైన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ద పబ్లిక్ సర్వెంట్ అనే దానికి సంబంధించి అప్లికబుల్ అవ్వదంటూ లేకపోతే అయితే అది ఏ గ్రౌండ్స్లో అవుతుందంటూ దీనికి సంబంధించిన డిస్కషన్ వీటన్నిటికంటే మించి రెండు వందల నలభై ఒక్క కోట్లు రాష్ట్రానికి లాస్ వచ్చింది కాబట్టి ఈ లాస్ భర్తీ చేస్తారా ఈ లాస్ కడతామని నోటీసులు ఇష్యూ చేస్తారా వీటన్నిటికంటే మించి ఈరోజు హౌస్ కస్టడీ ఇప్పించి ఫార్టీ వన్ ఏ ఇచ్చేటటువంటి కేసుకి కావాలని ఫోర్ నాట్ నైన్ అటాచ్ చేసి అరెస్ట్ చేశారు ఈ జైల్లో అతనికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అతను ఆరోగ్యం సహకరించట్లేదు కొంత మెడిసిన్ తీసుకోవాలి కొంత ట్రీట్మెంట్ ఏదో ఉంటుంది రెగ్యులర్గా ఆయన పరిస్థితుల్లో సో ఇవన్నిటికీ దూరం చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన ఆరోగ్యంగా కుంగిపోతే పార్టీ బలం పడిపోతుంది లేకపోతే నా దొంగ ఓట్ల గురించి ఇతనే పంతం బట్టి ఢిల్లీ దాకా వెళ్ళి పట్టుకొని నా దొంగ ఓట్లు తీసుకొచ్చినాడు బయటికి వెలుగులోకి తీసుకొచ్చాడు నా పతనానికి ఇతనే మొదటి మెట్టుగా అయ్యాడు కాబట్టి ఇతని పతనం జరిగే తీరాల్సిందే నేను దిగిపోయేటప్పుడు అని ఇంటెన్షన్ ఇరికిచ్చారా తర్వాత దీనికి సంబంధించి ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి పీటీ వారెంట్లో లోకేష్ గారు పేరు కూడా ఉందా రాబో కాలంలో కీలక నేతలు చాలామంది వస్తున్నారా ఎంతమందిని అరెస్ట్ చేయదలుచుకున్నారు అసలు పార్టీని పడగొడదాం అనుకుంటున్నాడా ఆయన దిగిపోయే లోపల శత్రు శేషం లేకుండా అందరిని ఇబ్బంది పెట్టి దిగిపోతాడా దిగిపోతాడా ఇంకొక దీవిలో అనేది రాష్ట్ర ప్రజలకు సందిగ్ధమైనటువంటి ప్రశ్నలు ముఖ్యంగా ఈ సిద్ధార్థ లూద్రా గారు అనేవారు రెడ్డి గారి కేసులో సునీతకు సంబంధించినటువంటి పర్సనల్ లాయర్ సిఐడి లాయర్ వేరు సునీతమ్మ గారు లాయర్ వేరు కాబట్టి సునీతమ్మ సునీతమ్మగారు లాయర్ గారిది ఎంత పెద్ద కుటుంబం అండి ఒక వసుదైక కుటుంబం లాంటి కుటుంబం నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే వాళ్ళ అత్తాగారు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు కదండి తెర మీదకు వచ్చినటువంటి ఎవరైతే ప్రతి పాత్రదారులు సూత్రధారులు ఇంతమంది ఆవిడికి సహాయం చేయకపోగా ఇంకా వాళ్ళ నాన్నగారి చావుడికి ఆవిడే కీలక కారణమని ఆవిడ మీద నిందలు వేస్తున్న టైంలో ఈ సిద్ధార్థలుద్ర గారు కేసు తీసుకున్నారు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకవేళ చంద్రబాబు గారు ఏమన్నా ఆవిడికి సహాయం చేసి ఉండొచ్చు ఎందుకంటే మానవతా దృక్పథం ఉంటుంది కదా ఇప్పుడు నేను వంటనే అయిపోయాను నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్నారా లేకపోతే సిద్ధార్థలోద్ర గారు ఏదైతే మన చంద్రబాబు గారికి కూడా ఫేవర్ ఆయరా